కర్నూలు జిల్లా డోన్లో ధర్మ పోరాట దీక్షకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మద్దతు తెలిపారు. జగన్ ప్రజాద్రోహి, కోర్టు వాయిదాలకు వెళ్లి ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడరెందుకని విమర్శించారు. మోడీ చేసిన అన్యాయాన్ని నిలదీస్తూ ముఖ్యమంత్రి జన్మదినం రోజున ధర్మ పోరాట దీక్ష జరుగుతుందన్నారు. జగన్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడక తనపై ఉన్న కేసుల గురించి మోదీ కాళ్ళ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఊసెత్తని జగన్ తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు ఆయనను నమ్మరని తెలిపారు. జగన్ పవన్ ఎన్ని కార్యక్రమాలు చేసినా మోడీ దాసోహానికేనని విమర్శించారు. ఆంధ్ర ప్రజలు ఎలాంటి త్యాగానికైనా వెనుకాడరని, రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్నారన్నారు. మోడీకి తగిన గుణపాఠం చెప్తానన్నారు. అనంతరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ప్రారంభించారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మా రాయలసీమకు కర్నూలుకు ఎందుకు బెంచ్ కోర్టు బెంచ్ కోర్టు పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఇస్తామని అంటున్నారు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు. రాయలసీమకు బెంచ్ ఇస్తే సరిపోతుందో ఉంటుంది. మరి ఈరోజు మీరందరూ కూడా మండు టెండర్, ఈ మండు టెండర్లో ఒక్క పిలుపు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, మీరు తయారయ్యారు. మిమ్మల్ని కూడా నేను మీకు పాదాలకు నమస్కారం చేయడం, మిమ్మల్ని ఏ విధంగా పోవడం నాకు తెలియదు. మీరు ఎందుకంటే ఈరోజు బీసీలో తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, ఈ బీసీలు వెన్నెముక తెలుగుదేశం పార్టీకి అనేది జన్మలో మర్చిపోలేదు. ఎందుకంటే 5 సార్లు నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి బీసీలు చేశారు, ఓసీలు చేశారు, ఎస్సీలు చేస్తారు, ఎస్సీలు చేస్తారు, అందరూ కూడా నాకు జెండా వేశారు, రెండు రోజుల నుంచి తెలియజేస్తాను, ఓట్లు వేశారు, కనిపించారు. అటువంటి డోన్ను కళలో కూడా నేను మర్చిపోలేదు మాత్రమే మీకు తెలియజేస్తాను. మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలు చేసి ఇస్తానని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఈరోజు మీకు రావాలి, ఇంకా మహిళలకు 3,000 రావాలి, బ్యాంకులు వేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా మనం ఆక్షేపించాలన్న అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మొన్న ఆయన వైసీపీ ఎమ్మెల్యే తిరిగాడు, తిరిగి ఏం చెప్తున్నాడో ఏం చెప్తున్నారో అర్థం కావాలి. ఎవరైనా లేచి ఒకసారి అడగాలి, ఎందుకు కానీ మీ యొక్క మీరు మా ఆంధ్రదేశ ప్రజల గురించి మాట్లాడారు, మా ఆంధ్ర రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడారు? మీకు ఎంతసేపు మోడీనా మీకు దిక్కా చెప్పిన ఈరోజు అందుకోసం మీరు తెలుసుకోండి. తెలుగుదేశం ఒకవైపు, మిగతా పార్టీలన్నీ కూడా మోడీ వైపు. మీకు మోడీకి మాకు అన్యాయం చేసిన మోడీ కావాలన్నా, మీకు ప్రతిపక్షాలు కావాలన్నా, లేకుంటే మీకోసం హార్నిసలు కష్టపడే చంద్రబాబు కావాలన్నా, తెలుగుదేశం కావాలన్నా అనేది మీరు తెలుసుకోవాలి. పరిస్థితుల్లో తెలుగుదేశం మీ యొక్క కార్యక్రమాలు కానీ, మీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ దేనికి కూడా ఎంకరేయకుండా చేస్తామని మాత్రం మనం చేస్తాను. ఈరోజు మా తమ్ముడు కేఈ ప్రతాప్ ఒక్క గ్రామం విడిచిపెట్టకుండా మీకోసం జరిగాడు, జన్మభూమిలో జరిగాడు.